హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను శివరాత్రి సందర్భంగా శివరాత్రి కథ. అసలు ఆ పేరు ఎలా వచ్చింది, దాని యొక్క విశిష్టత అంతా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుణ్ణి జన్మనక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఆ రోజు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది. మన ముఖ్యమైన పండుగలలో శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిన శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి, మాస శివరాత్రి ఆ వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీని అత్యంత విశిష్టమైనది, అలాగే ఎంతో పవిత్రమైనదని భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయం కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి అయితే చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. మరి ఉపవాసం మరియు జాగరణ ఉండాలని కోరుకునేవారు అంతకంటే ముందు శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర గురించి తెలుసుకోండి. పురాణాలలో ఈ పండుగ యొక్క ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం సముద్ర మదన సమయంలో ఒక విషపు కుండ సముద్రం నుండి ఉద్భవించిన విషం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని దేవతలు మరియు రాక్షసులు భయభ్రాంతులయ్యారు. వారు సహాయం కోసం శివుని వద్దకు వెళ్లారు. దాని చెడు ప్రభావాల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని స్వీకరించెను. కానీ ఆ విషాన్ని మింగకుండా గొంతులో ఉంచుకునెను. దాంతో ఆయన గొంతు నీలంగా మారింది. నీలకంఠం ఉండడం వలన ఆయనను నీలకంఠుడని పిలుస్తారు. శివుడు ప్రపంచాన్ని కాపాడిన సందర్భంగా ఈ మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం మరొక కథ ప్రకారం హిందూ దేవతలు అయిన బ్రహ్మ, విష్ణు ఒకానొక సమయంలో వారిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుణ్ణి మధ్యత్వం చేయమని కోరారు. వారి పోరాటం వ్యర్థమని తెలియచెప్పటానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక అగ్నితో కూడిన భారీ స్తంభంలా ఆవిర్భవించెను. వారిలో ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఆ స్తంభం యొక్క ప్రారంభం ముగింపు కనుగొనాలని చెప్పాను. బ్రహ్మ హంస రూపంలో పైకి మరియు విష్ణు వరాహ రూపంలో కిందకి వెళ్ళెను. కానీ దానికి ఎటువంటి పరిమితి లేదు. వారు వేల మైలు దూరంలో శోధించినా కూడా వారు ముగింపుని కనుగొనలేదు. పైకి వెళుతున్న బ్రహ్మకి కేటకి పుష్పం కిందకి ఎగురుతూ కనిపించెను. ఆ పువ్వుని ఎక్కడ నుంచి వచ్చావని అడిగితే మండుతున్న స్తంభం ఎగువన తనను సమర్పించారని కేటకి తెలిపెను. పైన పరిమితిని వెతకలేక బ్రహ్మ తన శోధనను పూర్తి అయిందని సాక్ష్యంగా పుష్పాన్ని తీసుకోవాలని నిర్ణయించుకొనెను. ఆ సమయంలో శివుడు కోపంతో తన నిజమైన రూపాన్ని బహిర్గతం చేశాను. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించను. ఎవరూ బ్రహ్మని పూజించరని శివుడు శాపమిచ్చెను. కేటకీ పుష్పాన్ని కూడా ఎటువంటి ఆరాధనకు సమర్పించకూడదని నిషేధించరు. ఆ పువ్వు యొక్క మాటలు తప్పుగా నిరూపించబడ్డాయి. పాల్గుణ మాసంలో 14వ రోజు కృష్ణపక్షం రోజున శివుడు స్వయంగా శివలింగ రూపంలో ఉద్భవించెను. ఆ రోజు ప్రత్యక్షంగా పవిత్రమైన మరియు మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈరోజు శివుణ్ణి పూజిస్తే ఆనందం మరియు శ్రేయస్సులు వస్తాయని నమ్ముతారు.